वामनाय नमः ओम सिरेद्राय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रचुदाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्ण परब्रह्मणे ज्ञानपतये नमः ओम योगाय नमः ओम दीर्घाय नमः ओम सत्यदाय नमः ओम अनीकाय नमः ओम माधवाय नमः ओम पुनर्ऋष्याय नमः ओम माधवाय नमः ओम महादेवाय नमः ओम सिद्धाय नमः ओम श्री बलाय नमः ओम नवनाभकाय नमः ओम हंसाय नमः ओम बलाय नमः ओम बलये नमः ओम बलाय नमः ओम आनंदाय नमः ओम गुरवे नमः ओम आगमाय नमः ओम अविलाय नमः ओम बुद्ध ओम विक्रमाय नमः ओम कांताय नमः ओम महेशाय नमः ओम देवाय नमः ओम अच्युताय नमः ओम प्रदवे नमः ओम अक्षमाय नमः ओम ताराय नमः ओम हंसाय नमः ओम वीराय नमः ओम आदि देवाय नमः ओम सुलाकाय नमः ओम तारकाय नमः ओम भोगदाय नमः ओम आधाराय नमः ओम सौराय नमः ओम सर्वाय नमः ओम अनिलाय नमः ओम संभवे नमः ओम श्रोकृतये नमः ओम तपस्ये नमः ओम भीमये नमः ओम गजये नमः ओम कपिलाय नमः ओम लोकताये नमः ओम माया रूपाय नमः ओम कपिये नमः ओम वेदांताय नमः ओम वामनाय नमः ओम विश्वतेजाय नमः ओम एकदाय नमः ओम संभ्रांगाय नमः ओम दमनाय नमः ओम दुष्ट समूहकाराय नमः ओम बंधकाय नमः ओम मूलाधाराय नमः ओम अजाय नमः ओम अच्युताय नमः ओम वीरनाय नमः ओम बलपतये नमः ओम महादेवाय नमः ओम सुखदाय नमः ओम परमात्मये नमः ओम कोरनाथाय नमः ओम भोगाय नमः ओम शुभ संपदायकाय नमः ओम वीरक्रमाय नमः ओम सत्ताय नमः ओम सत्याय नमः ओम देवाय नमः ओम वासुदेवाय नमः ओम ब्राह्मणे नमः ओम विष्णुवे नमः ओम महेश्वरे नमः ओम त्रिनाथ स्वरूप त्रिनाथ देवाय नमः భక్తులారా నిర్మలైన మనసుతో వినండి ఈ చరిత్ర ఈ త్రిన్నాదుల చరిత్ర అమృతంగానే ఉండును. శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రముడైతే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణులకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలాగ బ్రతుకుగలడు? పాలు చాలనందున ఆ బ్రాహ్మణుని ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోతున్నాడు. ఆ బ్రాహ్మణుడి భార్య పెనిమిటితో ఇట్లు పలికెను. అయ్యా, నేను చెప్పుడు మాటలు శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాటలు విని భర్త ఏమి చెబుతున్నాడంటే, ఓసి నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు భేదవారము. పాలు ఇచ్చే ఆవు ఎలాగూ దొరుకుతుంది? ధనద రత్నములు మన వద్ద లేవు. నేను లోకములో ఏ విధముగా ఘనత పొందుతాను? పెనిమిటిని చూసి ₹5 జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలు ఇచ్చి ఆవును కొని తీసుకురండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామమును తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండెను. ఆ గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యములు పరిపూర్ణమై షావుకారు సమానముగా ఉన్నారు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా ఉంది. అతని ఆవుల్లో బోధ ఆవు అనే ఉండెను. అది మిక్కులు దుష్టబుద్ధి గలది. బయట మేతకు వెళ్ళి పరుల వ్యవసాయంలో చొరపడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవారి పొలములో చొరపడి పండిన పంట తినివేశెను.